హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు అనిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అమెజాన్ యొక్క ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ యొక్క అమెజాన్ యొక్క ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఎలా పొందాలని చెప్తున్నాను. సో దీని కొరకు ఏం చేయాలంటే, మీ యొక్క మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. క్రోమ్ ఓపెన్ చేశాక ఇక్కడ మీరు సర్చ్ బాక్స్లో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అని టైప్ చేయండి. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వచ్చేస్తే కాస్ట్ వచ్చేసి ఎంత ఉందంటే 999 రూపీస్ ఉంది. ఈ యొక్క అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ని ఫ్రీగా ఎలా పొందాలనే చెప్తున్నాను. సో దీని కొరకు ఏం చేయాలంటే, మీ యొక్క మొబైల్లో అమెజాన్ యాప్ని ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేశాక అమెజాన్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ యొక్క అమెజాన్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అనే చేయండి. సైన్ ఇన్ అనే చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ సైన్ ఇన్ చేశాను. ఈ విధంగా అమెజాన్ అనేది ఓపెన్ అయ్యాక ఇక్కడ నాకు పైన చూసారంటే మీరు amazon.in అని ఉంది. నాకు ఇక్కడ amazon.in అని ఉంది. ఈ amazon.in వెళ్ళి నాకు అక్కడ ఏమని వస్తుందంటే, ట్రైబ్ అమెజాన్ ప్రైమ్ మెంబర్ అని వస్తుంది. ఎలా వస్తుందంటే, ఇక్కడ నాకు 3 డాట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ నాకు ట్రైబ్ ప్రైమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ట్రైబ్ ప్రైమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. జాయిన్ ప్రైమ్ టుడే అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేశాక ఇప్పుడు మనకు వచ్చేసే ఇది మనకి ఆల్రెడీ ఉన్నది. సో ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తున్నాను, డిలీట్ అనేది చేస్తున్నాను. రిమూవ్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇది నాకు ఉన్నది, నా యొక్క కార్ట్లో ఉన్నది కాబట్టి మళ్ళీ నేను ట్రై ప్రైమ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక జాయిన్ ప్రైమ్ టుడే, జాయిన్ ప్రైమ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కింద జాయిన్ ప్రైమ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ నాకు ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేశాక దీన్ని అన్మార్క్ చేసేసి ఇక్కడ నేను ఏమని పెడుతున్నానంటే, నెట్ బ్యాంకింగ్ మీద పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేశాక చూసే బ్యాంక్ ఉంది కదా, ఇక్కడ మీరు HDFC బ్యాంక్ అని పెట్టాలి. పెట్టాక కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. పెట్టాక మీ యొక్క అడ్రస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడికైతే డెలివరీ చేయాలనుకుంటున్నా అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ప్లేస్ యువర్ ఆర్డర్ అడ్ పే అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా మీకు రీడైరెక్టింగ్ టు HDFC బ్యాంక్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అందులోకి మన యొక్క పేమెంట్స్ పేజీలోకి వెళ్తుంది. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నేను కొంటున్నానని, నేను కొనడం అనేది జరగదు. చూడండి నేను ఏం చేస్తున్నానంటే 5678 ఈ విధంగా నెట్ బ్యాంకింగ్ లాగిన్ అనేది అవుతున్నా. విధంగా మీకు వస్తుంది కదా ఫ్రెండ్స్, విధంగా మీకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే బ్యాక్ అనేది క్లిక్ చేయండి. క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ ఎస్ ఓకే చేయండి. అంతే జస్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు ఆల్రెడీ వెల్కమ్ అమెజాన్ షాపింగ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమెజాన్ ప్రైమ్ అని వచ్చింది మనకు నోటిఫికేషన్లో. సో వెళ్దాం అక్కడికి. గుడ్ ప్రైమ్ అని ఫ్రెండ్స్. సో మళ్ళీ నేను యాప్ అనేది రీస్టార్ట్ అనేది చేయాలి. చేస్తే amazon.in ప్రైమ్ అనేది మనకి వస్తుంది. చూడండి, చూసారా ఫ్రెండ్స్, amazon.in ప్రైమ్. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కొత్త అప్డేట్ వచ్చిన మీ మెయిల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, అమెజాన్ యాప్ మళ్ళీ నేను ఓపెన్ చేశాను.
అమెజాన్ డాట్ ఇన్ పెన్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.